మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్ వివేక్ టిజా అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటాడు. ఇటీవల మలేషియా ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో ఒక గోల్డ్ రెండు బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇప్పటిదాకా 18 సార్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న వివేక్ కెరీర్లో మొత్తం 26 మెడల్స్ సాధించాడు. మార్షల్ ఆర్ట్స్, కరాటే, మువథాయ్, సిలంభై, కలరీ లాంటి క్రీడల్లో ప్రావీణ్యం పొందిన వివేక్ ప్రస్తుతం కిక్ బాక్సింగ్లో శిక్షణ పొందుతున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో పాల్గొని భారత్కు మెడల్ అందించడమే తన ముందున్న లక్ష్యం అంటున్నాడు. ఇందుకు ప్రభుత్వ సహకారం కావాలని కోరుతున్నాడు వివేక్ తేజ. అండ్ మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో నేను బ్రాంజ్ మెడల్ విన్ అయ్యాను అండ్ మలేషియాలో నాకు గోల్డ్ అండ్ బ్రాంజ్ మెడల్ విన్ అయ్యాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్స్ దిస్ మై 18th ఇంటర్నేషనల్ టోర్నమెంట్. ఇప్పటికి 18 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్గా నేను పార్టిసిపేట్ చేశాను. I'm aiming for 2020 Tokyo Olympics. Right now I have shifted into boxing and definitely naaku unna previous martial arts help ద్వారా నాకు ఏమంటారు ఇట్స్ ఈజీ ఫర్ మీ టు లెర్న్ బాక్సింగ్. ప్రజెంట్ నేను చిరంజీవి గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఏమాని చిరంజీవి గారు, హీస్ అ నేషనల్ ఫార్మర్ చీఫ్ కోచ్. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఐ విల్ ఆల్సో ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ బాక్సింగ్. డెఫినెట్లీ ఐ విల్ అండ్ ఐ విల్ విన్ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్.